మాయ చెట్టు. రాజు ఒకరోజు ఎడారి మార్గం గుండా వేరే గ్రామానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి రాజు బాగా అలిసిపోయాడు. ఇంకా అతనికి దాహం, ఆకలి కూడా మొదలయ్యాయి. ఎక్కడైనా కొంత నీడ దొరికితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. ఇంతలో రాజుకి ఒక పచ్చని పెద్ద చెట్టు కనిపించింది. గబగబా దాని క్రిందకు చేరిపోయాడు. అబ్బా, ఎంత చల్లగా ఉంది, తాగడానికి కొన్ని నీళ్లుంటే బావుండు అని మనసులో అనుకున్నాడు. వెంటనే ఒక గ్లాసులో చల్లటి నీళ్లు అతని ముందు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ కూర్చుని ఆ నీళ్లను త్రాగాడు. కొంతసేపటికి తినడానికి ఏమైనా ఉంటే బాగుండు అని అనుకున్నాడు. వెంటనే పంచభక్ష పరమాణాలతో కూడిన భోజనం అతని ముందు ప్రత్యక్షమయ్యింది. విషయం ఏంటంటే, అతను కూర్చున్నది కల్పవృక్షం క్రింద. ఆ చెట్టు కింద ఉండి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఈ విషయం రాజుకి తెలియదు. రాజు తృప్తిగా భోజనం చేశాడు. కడుపు నిండి మత్తుగా నిద్ర రాసాగింది. పడుకోవడానికి ఒక మెత్తటి పరుపుంటే బావుండు అని అనుకున్నాడు. వెంటనే ఒక మెత్తటి పరుపు అక్కడ ప్రత్యక్షమయ్యింది. చక్కగా దానిమీద కాళ్లు చాపుకుని హాయిగా పడుకున్నాడు. నడిచి నడిచి కాళ్లు బాగా నొప్పులు పుడుతున్నాయి. కాళ్లు పట్టడానికి ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకున్నాడు. అంతే, వెంటనే ఒక యువతి ప్రత్యక్షమయ్యి అతని కాళ్లు వత్తడం ప్రారంభించింది. రాజు నిద్రలోకి జారుకున్నాడు. కొద్దిసేపటి తరువాత రాజుకి మెలకువ వచ్చింది. ఆ యువతి అక్కడే కూర్చొని రాజువైపు చూడసాగింది. రాజు బుర్రలో ఏదో అనుమానం మొదలైంది. ఏంటిది, ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఈ యువతిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇంతకీ ఇది ఏ దెయ్యమో భూతమో కాదు కదా అనుకుంటుండగానే ఆ యువతి ఒక భూతంగా మారిపోయింది. దాన్ని చూసి అదిరిపడ్డాడు రాజు. కొంపతీసి ఈ భూతం నన్నిప్పుడు తినేయదు కదా అని అనుకున్నాడు. ఆ భూతం రాజును తినడానికి నోరు చాపుకొని మీదకు రాసాగింది. దెబ్బకు అక్కడి నుండి పరుగు లంఘించుకున్నాడు రాజు. పరిగెత్తి పరిగెత్తి చాలా దూరం వచ్చేశాడు. ఒకచోట ఆగి వెనక్కు తిరిగి చూశాడు. వెనకాల భూతం లేదు. హమ్మయ్యా అనుకుని జరిగిందంతా గుర్తు చేసుకున్నాడు. మంచివి తలుచుకున్నప్పుడు మంచే జరిగింది, చెడ్డవి తలుచుకున్నప్పుడు చెడ్డవి జరిగాయి. అంటే మనం ఎల్లప్పుడూ మంచి తలపులతోనే ఉండాలనే సత్యాన్ని తెలుసుకున్నాడు రాజు. సైనికుడు అతని గుర్రం. అనగనగా ఒక సైనికుడికి ఆ దేశ రాజు ఒక గుర్రాన్ని బహుకరిస్తాడు. అతను ఆ గుర్రంపై వెళ్ళి యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ సైనికుడు ఆ గుర్రానికి పచ్చగడ్డి, మొక్కజొన్న, ఎండుగడ్డి లాంటి బలమైన ఆహారాన్ని పెట్టి దాన్ని ప్రేమగా సాకుతాడు. ఒకరోజు ఆ గుర్రంపై యుద్ధానికి వెళ్తాడు. ఆ గుర్రం ఎంతో ఉత్సాహంగా సైనికుడికి యుద్ధంలో సహాయపడుతుంది. ఇంటికి తిరిగొచ్చిన తరువాత ఆ సైనికుడు ఆ గుర్రం గురించి పట్టించుకోవడం మానేస్తాడు. దానికి సరిగ్గా తిండి కూడా పెట్టేవాడు కాదు. ఆ గుర్రాన్ని సామాన్లు మొయ్యడానికి, ఇంకా ఇతర బరువులు మొయ్యడానికి బజారుకు తిప్పేవాడు. ఆ గుర్రం కొద్ది కొద్దిగా చిక్కి శల్యమైపోయింది. కొన్ని రోజుల తరువాత యుద్ధానికి రావాలంటూ సైనికుడికి లేఖ వస్తుంది. ఆ సైనికుడు ఎంతో ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమయ్యి ఆ గుర్రాన్ని ఎక్కబోతాడు. అయితే ఆ గుర్రం అతని బరువును మొయ్యలేక బాధగా అరుస్తూ కూలబడిపోయింది. ఆ గుర్రం బాధగా సైనికుడితో ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేయి. నీకు నా అవసరం తీరాక నన్ను పట్టించుకోలేదు. నాతో గాడిదల చాకరీ అంతా చేయించావు. నేనిప్పుడు ఒక యుద్ధ అశ్వంలాగా పోరాడలేను అని చెప్పింది. గుర్రం మాటలకు అవాక్కైన సైనికుడు తేరుకుని తన తప్పును తెలుసుకున్నాడు. గుర్రం వైపు జాలిగా చూస్తూ దాన్ని నెమిరాడు. మన అవసరం తీరాక మనుషులను, వస్తువులను అశ్రద్ధ చేస్తే
మనకు తిరిగి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు. గౌతమ బుద్ధుడు. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన అనుచరులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఆ మార్గ మధ్యలో వారు ఒక సరస్సు దగ్గరకు రాగానే సేద తీరడానికని ఆగుతారు. గౌతమ బుద్ధుడు తనకు దాహంగా ఉందని, అనుచరుల్లో ఒకడిని తను త్రాగడానికి కొంత నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ఆ అనుచరుడు ఆ చెరువులో కొంతమంది బట్టలు ఉతకడం చూస్తాడు. అప్పుడే ఒక ఎడ్లబండి ఆ సరస్సులోంచి వెళుతుంది. దాంతో నీరంతా చాలా మురికిగా మారిపోతుంది. ఈ బురద నీటిని నేనెలా గౌతముడికి ఇవ్వగలను అని అనుకుంటాడు. వెనక్కి వచ్చిన అనుచరుడు గౌతమ బుద్ధునితో ఇలా అంటాడు, ఆ నీరు చాలా బురదగా ఉంది, ఆ నీరు నేనెలా మీకు తాగడానికి ఇవ్వగలను అని అంటాడు. ఆ చెరువు నీళ్లు తాగడానికి ఏమాత్రం పనికిరావని చెప్తాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు, సరే చింతించకు, ఇటురా కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అంటాడు. కాసేపటి తరువాత బుద్ధుడు మళ్ళీ అతని అనుచరుణ్ణి పిలిచి సరస్సు దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అనుచరుడు నీటిని తీసుకురావడానికి సరస్సు దగ్గరికి వెళ్తాడు. ఈసారి సరస్సులో నీరు ఎంతో శుభ్రంగా ఉంటుంది. కొండలో నీటిని సేకరించి బుద్ధుడి కోసం తీసుకువస్తాడు. కొండను బుద్ధుడికి ఇస్తాడు. బుద్ధుడు కొండలో నీటిని అతని అనుచరుడికి చూపిస్తూ ఇలా అంటాడు, చూసావా, నీటిలోని మట్టి క్రిందికి వెళ్లేంతవరకు వేచి ఉండడం వల్ల మనకు మంచినీరు లభించింది. దీనికోసం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం రాలేదు. అలాగే కొన్నిసార్లు మన మెదడు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిందరవందరగా ఉంటుంది. కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం ద్వారా చెడు ఆలోచనల అలజడి తగ్గి మన మనస్సు శాంతిస్తుంది. అలజడి లేని సరస్సు మంచినీటిని ఎలా ఇచ్చిందో అలాగే అలజడి లేని మెదడు మంచి ఆలోచనలను ఇస్తుంది. ఈ విధంగా ఒక మంచి ఉదాహరణతో ఒక గొప్ప విషయాన్ని తెలియచేసిన గౌతమ బుద్ధుడికి అందరూ నమస్కరిస్తారు. నీతి. మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు చేయాలనుకుంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. నలుగురు మిత్రులు. ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారికి చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. ఒకసారి పరీక్ష రోజు ముందు ఫుల్గా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పరీక్షను ఎగ్గొట్టేందుకు మాస్టర్కు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మరుసటి రోజు ఉదయం టీచర్ దగ్గరకు వెళ్ళి ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడతారు. ముందు రోజు రాత్రి పెళ్లికి వెళ్ళామని, అక్కడి నుండి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో కారు టైర్ పంచర్ అయిందని, వారి దగ్గర ఎక్స్ట్రా టైర్ లేకపోవడం వల్ల కారును ఇంటిదాకా నెట్టుకుంటూ వచ్చామని, ఇలా ఆ నలుగురు స్నేహితులు నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్తారు. వారు టీచర్తో ఇలా అంటారు, రాత్రంతా కారుని నెట్టడం వల్ల అలిసిపోయి చదవలేకపోయాం సార్ అని. ఈరోజు మేం పరీక్ష రాయలేమని టీచర్ను రిక్వెస్ట్ చేస్తారు. టీచర్ వారి రిక్వెస్ట్కు సరేనన్నారు. వారంతా ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యారు. మరుసటి రోజు ఆ నలుగురు స్టూడెంట్సు ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారు. టీచర్ వాళ్ళందరినీ ఒక్కో క్లాస్ రూమ్లో ఒక్కొక్కరిని కూర్చోమని చెప్తాడు. వారికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. అందులో రెండే ప్రశ్నలున్నాయి. మొదటి ప్రశ్న, నీ పేరు ఏమిటి? ఇక రెండవది, కారులో ఏ టైర్ పంచర్ అయింది? ఇక ఆ నలుగురు విద్యార్థులు అబద్ధం చెప్పారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు. దాంతో టీచర్కు వాళ్ళు అబద్ధం చెప్పారని తెలిసిపోయింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చు? నిజం నిప్పులాంటిది. ఎంత తెలివిగా అబద్ధాలు చెప్పినా ఏదో ఒక సందర్భంలో నిజమనేది బయటపడుతుంది. గాడిద మరియు రైతు. అనగనగా ఒక రైతు తన భార్య మరియు తన కొడుకుతో నివసించేవాడు. ఒకరోజు ఆ రైతు మార్కెట్కు వెళుతూ తన కొడుకుతో పాటుగా గాడిదను కూడా తీసుకువెళ్తాడు. వాళ్ళలా నడుస్తుండగా అటువైపుగా వెళుతున్న ఒక వ్యక్తి ఇది చూసి ఇలా అంటాడు, మీ దగ్గర గాడిదుండగా మీరు నడుచుకుని వెళ్తారేంటి అంటాడు. దాంతో రైతు గాడిద మీద తన కొడుకును కూర్చోబెట్టి నడిపించుకుంటూ వెళ్తాడు. అంతలో మరో గ్రామస్థుడు ఇలా అంటాడు, చూడండి ఆ అబ్బాయికి ఎంత బద్ధకమో, తన తండ్రి నడుస్తుంటే వాడు ఎంచక్క గాడిద మీద కూర్చుంటాడంట.
అప్పుడు రైతు గాడిద మీద నుంచి కొడుకును దించి ఈ రైతు గాడిదెక్కుతాడు. ఆ తరువాత అటుగా వెళ్తున్న ఒక మహిళ ఇది చూసి సిగ్గు లేకుండా కొడుకును నడిపిస్తూ ఆ వ్యక్తి గాడిద మీద ఊరేగుతున్నాడు అంటుంది. అప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాదు. ఇద్దరూ గాడిద మీద కూర్చుంటారు. ఇది చూసిన మరో వ్యక్తి అంటాడు, మీకు సిగ్గులేదా? పాపం ఆ గాడిదని చూడండి, మీ బరువుని మొయ్యలేకపోతుంది అంటాడు. అప్పుడు ఇద్దరూ గాడిద మీద నుంచి దిగి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తారు. అప్పుడు రైతు ఒక కర్రను తీసుకొచ్చి గాడిద కాళ్లకు దాన్ని కట్టి గాడిదని ఇద్దరూ మోసుకుంటూ మార్కెట్కు పోతారు. ఇంతలో గాడిద కాలికి కట్టిన తాడు ఓడడంతో గాడిద రైతు కొడుకుని తన్నుతుంది. వెంటనే ఆ అబ్బాయి ఆ కర్రను వదిలేస్తాడు. దాంతో గాడిద బ్రిడ్జ్ మీద నుండి నీటిలో పడిపోతుంది. అప్పుడు రైతు అతని కొడుకు గాడిదని పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడతారు. అప్పుడు వీరిద్దరినీ మొదటినుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి అటుగా వచ్చి ఇలా చెప్తాడు, నిర్ణయాలు మన సొంత బుర్రతో ఆలోచించి తీసుకోవాలి. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.